Why are you using Rahul for fame in all interviews? Good question, Harika. A question ki answer ide kada. Bonge inga. Bora bora use chesukoru fame kosam. ఏం ఫేమ్ వస్తారు భయ్ రెండు నెలలు అయితే మొత్తం మర్చిపోతారు బాబా. లవ్ అండ్ సపోర్ట్ ఇస్ గాట్ బికాస్ నేమ్ ఎంత పాజిటివ్ ఉన్నప్పుడు మీరెందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అర్థమైతలేదు సార్. దోస్తులు అన్నప్పుడు కొట్టాడుకుంటారు, ఒక్కటవుతారు, కథలు పడతారు. అంటే మీరు రియల్ లైఫ్ లో కూడా ఇలానే చేస్తారు. మీకు కూడా ఏంటంటే మాకు మీకు డిఫరెన్స్ ఏంటంటే మీకు 65 కెమెరాస్ లేవు అంతే మీ చుట్టూ, మా చుట్టూ ఉండే నాకు పెళ్ళి ఎప్పుడా నాకు ఎప్పుడు పెళ్ళి అనుకుంటానో అప్పుడు నేను మాత్రం పక్కా పిలుస్తాను. నీ పెళ్ళి ఎప్పుడు అని అనుకుంటాను. ఎవరు కాన్సర్ట్ ఎప్పుడు, కాన్సర్ట్ ఎక్కడ, కాన్సర్ట్ ఎలా జరుగుతుంది అని అడగను. అనౌన్స్ చేశారా అన్నయ్య వెన్యూ అంట, అనౌన్స్ చేశారా వెన్యూ? నిజంగా రాహుల్ అవకాశవాది, అవకాశవాదివా? అది క్యాజువల్ గా అడిగిన క్వశ్చన్స్ అవి. ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు? ఏదో నన్ను ఆడుకుందామని అడిగిన క్వశ్చన్స్ అవి. ఊరికే మీరు పాపం ఇట్లా మెసేజ్లు పెడుతుంటే పొద్దుగాల నవి నాకు ఫోన్ చేసి పొద్దున్నేను ప్రతి మెసేజ్ చూస్తాను. చెప్పు ఏం డిలీట్ చేసాం అనుకున్నావు? నా ప్రతి మెసేజ్ చూస్తాను నేను. ఐ రియలీ రియలీ ఫెల్ట్ బ్యాడ్. మీరు ఏమేమి మెసేజెస్ పంపించారు అది కూడా రాహుల్ గురించి, రాహుల్ ఫ్యాన్స్ దగ్గర నుంచి. రాహుల్ ఫ్యాన్స్ అన్నారు, రాహుల్ చిచ్చర్స్, రాహుల్ చిచ్చర్స్, సారీ మై బ్యాడ్, రాహుల్ చిచ్చర్స్ నుంచి. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను సార్ కొన్ని రోజులు, కానీ హియర్ అయ్యా లైక్ చేసి కొంచెం చెప్దామని. మా రిలేషన్షిప్ ఎలా ఉంటుందో, ఎందుకంటే మా రిలేషన్షిప్ వీ వాంట్ టు కీప్ ఇట్ టు అవర్ సెల్ఫ్. ప్రైవేట్గా పెట్టుకుంటే అంత మంచిది అనుకున్నాను నేను. ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం కావాలో అది ఎడిట్ చేసుకొని చూపిస్తారు అంతే, కానీ ఇట్స్ నాట్ అస్. అంటే చెప్తాం మేము, టీఆర్పీ కూడా అస్సలు వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ. మరి అదే కదా, అంతే కదా. కాన్సర్ట్ చెప్తాడు 25th.